వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేసి 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయనకు సంఘీభావం తెలుపుతూ పెడన్ నియోజకవర్గం శాసనసభ్యులు జోగి రమేష్ ఈ నెల 6వ తారీఖు నుండి పెడన్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఈరోజు బంటువిల్లి మండలంలోని ముంజలూరు గ్రామం నుండి ప్రారంభించి అత్తమూరు, కొర్లపాడు, నారాయణపురం, పచ్చాపురం, మల్లేశ్వరం, బంటుమిల్లి, నాగేశ్వరరావుపేట వరకు కొనసాగించారు. ఈ పాదయాత్రలో అడుగడుగున ఆడపడుచులు హారతులతో ఘన స్వాగతం పలికారు. దారి పొడుగున టపాసులు మారుమ్రోగాయి. జోగి పాదయాత్ర ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే జోగి రమేష్ పలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ప్రజలకు, బలహీన వర్గాలకు ఏం చేద్దామనే ఆలోచనలో చేసే ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. బలహీన వర్గాలకు పెద్దపీట వేయడంలో జగన్మోహన్ రెడ్డికి సాటి లేదు అని 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని 5 సంవత్సరాలు కాదు, జీవితకాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు అని జోగి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. 48 కిలోమీటర్లు ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ తెలుసుకొని ప్రతి ఊరు వాడ తను చూసిన సన్నివేశమే, ఆ బాధ అవ్వచ్చు, ఆ కష్టం అవ్వచ్చు, ఆ కుటుంబాలు పడుతున్న భేదనలు అవ్వచ్చు, ఆ కులాలు పడుతున్న ఇబ్బందులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కళ్ళారా చూసిన విషయాలే మేనిఫెస్టోలోగా నవరత్నాలని పొందుపరిచి ఆ నవరత్నాలని 1.5 సంవత్సరాల కాలంలోనే అసలు ఏ ముఖ్యమంత్రి అయినా కుర్చీలో కూర్చున్న తర్వాత ఒకటి ఆలోచించేస్తారు. 5 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్నికల ముందు 1 సంవత్సరం ముందు ఓట్లేసే ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తే సరిపోదు కదా అని చెప్పి ఆలోచించేస్తారు. ఈ ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి, విశాల హృదయం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఆలోచించేలా, ఏ క్షణానైతే ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చున్నాడు ఆ క్షణం నుంచి కూడా తను చూసిన బాధలు, తను చెల్లించిన విషయాలన్నిటి మీద అవగాహన చేసుకొని నవరత్నాలను ఏ విధంగా ప్రజలకి చేరవేయాలి, ఏ విధంగా తను మేనిఫెస్టోలో చెప్పిన అమ్మఒడి అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, కట్టిన పావల వడ్డీలు వెనక్కి తిరిగిచ్చే కార్యక్రమం అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, అన్ని విషయాలు కూడా 90% హామీలన్నీ కూడా అమలు చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 8 నెలలుగా కోవిడ్తో ప్రపంచం మొత్తం అల్లాడుతూ ఉన్నా, భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలు ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నా, మనం కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, పేదలను ఏ విధంగా ఆదుకోవాలి, పేదల కష్ట సుఖాలకి, పేదల బ్యాంక్ అకౌంట్లోకి, అక్కచెల్లి అకౌంట్లోకి డబ్బులు ఏ విధంగా పంపించాలి, అమ్మఒడి ద్వారా డబ్బులు ఎట్లా పంపించాలి, రైతు భరోసా ద్వారా ఎట్లా పంపించాలి, చేయూత ద్వారా ఎట్లా ఇవ్వాలి, పెన్షన్లు 1 తారీఖు వచ్చేసరికి సూర్యుడు ఉదయించక ముందే గడప తట్టి ఏ విధంగా అవ్వ తాతలకి పెన్షన్లు ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి ఈరోజు 6వ తారీఖు నుంచి పాదయాత్రలు చేస్తూ ఉంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు కాదు జీవితాంతం మాకు ముఖ్యమంత్రిగా ఉండాలి, నిజమైన ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి, మా అన్నగానో, మా తమ్ముడుగానో, మా బిడ్డగానో మేము చూసుకున్న ముఖ్యమంత్రి, మేము గుండెల్లో పెట్టుకుని ఆ ముఖ్యమంత్రిని చేతులు పెరుగుతాం అని చెప్పేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని జేజీలు పొందుతూ ఉన్నారంటే నిజంగా మనం చూసాం సంబరాలు. ఎక్కడైనా సరే ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళైనా సరే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, కాపు నేస్తం తీసుకుని అక్క చెల్లెళ్ళు సంబరాలు చేస్తూ ఉన్నారు. అటువంటి మనసున్న ముఖ్యమంత్రి 10 కాలాల పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలుగొందాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బలహీన వర్గాల 56 కార్పొరేషన్ల నుంచి 139 కులాలు ఎక్కడున్నాయో తెలియదు, బలహీన వర్గాల్లో పుట్టిన మాకే తెలియదు,
బీసీల్లో 139 కులాలు ఉన్నాయా అని చెప్పేసి అసలు ఆయన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో 139 కులాలను అక్కును చేర్చుకొని 56 కార్పొరేషన్ నుంచి ఆ 56 కార్పొరేషన్లకు చైర్మన్ నుంచి 672 మంది డైరెక్టర్ నుంచి బలహీన వర్గాలను తలెత్తుకొని తిరిగి చేసి సిక్రెట్ చేసిన మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా చేయాలి।